దళితుల గురించి ఈనాడు పేపర్ రాస్తానే కామెడీగాను నవ్వస్తా ఉంది. ఎందుకంటే అసలు రామోజీరావు అనే వ్యక్తికి దళితులు అసలు ఎట్లుంటారనే తెలుసా? ఆ పదం వాడుకుంటా ఉన్నారా? ఒక్కసారి ఏనాడైనా జనాల్లోకి వచ్చి మాట్లాడారా? ఏనాడైనా ఒకరోజు కాదు ఒకరోజైనా సరే ప్రజల్లోకి వచ్చి ఇదిగో వీళ్ళే ఎస్సీలు వీళ్ళు బీసీలు అని చెప్పి మాట్లాడిన సందర్భాలను రామోజీరావు అనే వ్యక్తి బయటికి రాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది రాసే రామోజీరావు ఎస్సీల గురించి అంటే ఎస్సీలకి ఏదో బాగా అన్యాయం జరుగుతూ ఉంది అలసి ఎస్సీల పైన వివక్ష అని చెప్తా ఉన్నాడు. ఎస్సీల పైన వివక్ష చూపింది ఎవరు? ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడింది ఎవరు? మీ దాయాదులు కదా, మీ చంద్రబాబు నాయుడు కదా. కాబట్టి ఎస్సీల పైన కానీ బీసీల పైన కానీ మైనారిటీల పైన కానీ ఏదైనా ప్రేమ వాళ్ళకి ఏదైనా న్యాయం చేయగలిగిన ప్రభుత్వం ఏదంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలు బీసీలు మైనారిటీలు నేను మీ కుటుంబ సభ్యుడు అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గతంలో ఎస్సీలుగా ఎవరు పుట్టాలని మరి నాయని బ్రాహ్మణ్స్ని అయితే మీ తోకలు కత్తిరిస్తానని చెప్పి అందులో ఉన్న కొంతమంది మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు స్నానం చేయరని శుభ్రంగా ఉండరని చెప్పి మరి ఇంకా మహానుభావులు మేధావులు అయితే అసలు ఎస్సీలో చదువుకోరని ఇన్ని రకాలుగా మాట్లాడి వాళ్ళ మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా ఒక చిన్న సంఘటన జరిగితే జరిగిన ఇష్యూ పెద్దదైనా కానీ ఒక మా ఎక్కడో ఒక దూర ప్రాంతంలో జరిగిన కడపలో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి ఆకాశం ఎత్తే ఏదో జరిగిందని చెప్పి ఎస్సీల పైన ఏదో జరిగిపోతా ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీ మహిళలను వ్యవస్థను చేసింది చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా ఎస్సీల పైన అన్యాయకాంతమైన కేసులు పెట్టి వాళ్ళ మీద చిన్న చూపు చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అసలు వివక్ష అనేది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. ఆ వివక్షకి ఇంతవరకు కూడా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు మరి ఎస్సీలని నేను ఈ మాట అన్నాను కదా, నేను చేశాను తప్పు, ఈ తప్పును ఒప్పుకుంటున్నాను, కాబట్టి ఎస్సీలకు ఎవరు పుట్టాలని కోరుకోవడం అంటూ నేను తప్పే అని చెప్పి ఏనాడు చెప్పడానికి ఇష్టపడలే చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు అన్న మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అనే భావం మీద ఇప్పటికి కట్టుబడి ఉన్నాడు. ఈనాటికైనా క్షమాపణ కోరాడా అంటే ఇప్పటి వరకు ఆయన క్షమాపణ కోరడం కానీ నేను యాదృచ్ఛికంగా మాట్లాడాను లేదు పెద్ద వయసు అయింది నేనేదో తొందరపడి మాట్లాడానని చెప్పిన వ్యక్తి కాదు. ఇప్పటికి ఆ స్టాండ్ మీదే ఉన్నాడు. అలాంటి ఎల్లో బ్యాచ్ అంతా కలిసి ఎస్సీల గురించి ఏదో జరిగిపోయింది, దళితులకు అన్యాయం జరుగుతూ ఉందన్నాడు. చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ ఎల్లో మీడియా కావచ్చు, ఎస్సీల గురించి దళితుల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. అసలు పేపర్లో రాసుకోవడానికి ఆ పదం తప్ప ఏనాడు కూడా ఇంతవరకు ఎస్సీలు బీసీలు మైనారిటీలు వీళ్ళ విషయంలో ఎక్కడన్నా చిన్న చొరవ తీసుకొని ఓటు బ్యాంక్గా కాకుండా ఏనాడన్నా చిన్న చొరవ తీసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడటానికి ఏనాడన్నా ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయనకి డంకా బాధ చేసే ఎల్లో బ్యాచ్ కావచ్చు. కాబట్టి మీరు దయచేసి దీన్ని రాజకీయం చేయడం మానుకోండి. ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటాం, అది మా కుటుంబంలో సమస్యలాగానే ఫీల్ అవుతాను తప్ప ఎక్కడ ఎవరికో జరిగిపోయిందని చెప్పి మాత్రం అనుకో. ఆ కుటుంబం విషయంలో పూర్తి న్యాయం మేమే చేస్తాం, ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ సానుభూతి తెలియజేస్తూ ఏ విధమైన అవకాశాలు కావాలన్నా వాళ్ళకి కల్పిస్తాం, వాళ్ళకి రక్షణ కల్పిస్తాం, భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఎల్లో మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎస్సీలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం మానుకోండి. మీ అవసరాల కోసం, మీ అవకాశాల కోసం ఎస్సీలను అడ్డం పెట్టుకొని దళితుల పేర్లు చెప్పుకొని పేపర్లో పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలు రాయొద్దు. రాసుకున్నంత మాత్రాన మీ మీద ప్రజలే విశ్వాసంగా ఉండరు. మీరు ఎప్పుడు కూడా ఒక అగ్రవర్ణానికి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీగానే భావిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. కాబట్టే గత 23 మందికి మిమ్మల్ని పరిమితం చేశారు. ఇంకా కూడా అర్థం కాకుండా అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఎక్కడేదో జరిగిపోతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, మోసం చేశారని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడిని నిలదీసి అడిగితే బెస్ట్గా ఉంటుంది. కాబట్టి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు ఆ ఎల్లో మీడియాకు లేదు. ఏదన్నా మరి జగన్ గారి ప్రభుత్వంలో, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత జగన్ గారి ప్రభుత్వంలో మాత్రమే పదింతలుగా ఎస్సీలు దళితులు బాగుపడ్డారే తప్ప మిగతా ఎక్కడ ఏ పార్టీలో కూడా ఈ సుముచిత స్థానం అనేది ఇంతవరకు కల్పించలేదు. ఎస్సీలను అగ్రభాగాన ఒక హోమ్ మినిస్టర్గా, ఒక పురపాలక శాఖకు సంబంధించిన మినిస్టర్గా. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా పెద్ద పెద్ద మినిస్టర్ పదవులు అందరూ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకే ఇచ్చారు. కాబట్టి మీరు అందరూ గమనించాలా. గమనించకుండా చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగిందండి? ఒక విలువైన, ఒక ప్రధానంగా, ఒక క్రియాశీలకంగా ఉండే ఒక పదవి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎస్సీలకు ఏనాడని ఇచ్చాడా?
ఎవరికన్నా మేలు కలిగించాడా పోని ఈ నాయకుడు ఇలాంటి నాయకుడు కాబట్టి ఈ నాయకుడు మనతో ఉండాలని ఏనాడన్న ఏనాడన్న మేలు చేశాడా కనీసం పక్కన పెట్టుకొని తను తినిగా కారులు ఎక్కించుకోవడం కానీ ఎక్కడన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కులతారతమ్యం లేకుండా ఆయన ప్రజాసేవకి అంకితం అయిపోయి ప్రజలే నాకు ప్రధానం కానీ నాకు ఇవన్నీ కాదని చెప్పి ప్రజలతో మమైకమై పనిచేసుకునే సందర్భాల్లో చిన్న ఒక ఘటన జరిగితే ఆ ఘటన తీసుకొచ్చి ఆకాశం ఎత్తు చూపించాలని చెప్పి తప్పుడు రాతలు రాసేవాళ్ళందరూ కూడా మానుకోవాలి ఇదే చెప్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఎప్పటికీ ఎస్సీలకి దళితులకి బీసీలకి మైనారిటీలకి వీళ్ళందరికీ అండగా ఉండే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళకి అండగాని ఏదైనా న్యాయం జరగాలని దానిలో 90% న్యాయం జరిగే కెపాసిటీ ఉన్న నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే తప్ప 90% మోసం చేసే వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఓటు బ్యాంకు సీఎం సీటు తప్ప తనకేం కనిపించవు మన సీఎం అవ్వాలా దానికి ఏ రకమైన మోసాలు చేయాలా అనే భావం కలిగిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాబట్టి అలాంటి వ్యక్తి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అచ్చన్న మరి ఆ కుటుంబానికి కానీ ఆ కుటుంబంలో జరిగిన నష్టాన్ని కానీ ఎవరూ పోడ్చలేనప్పటికీ మా వంతు ప్రభుత్వ వంతు మరి మిండైన సహాయం చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి